ఓం నమః శివాయ. సాయి మాటే మంత్రం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పురాణం 16వ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాము. స్తంభ దీప మహత్యము. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయక కాలం గడిపే వారికి పునర్జన్మ ఉండదు. ఈ మాసంలో తాంబూల దానం చేసేవారు అధికార పదవిని పొందుతారు. పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువుకు ఉంచినట్లయితే సకల పాపాలు పోయి వైకుంఠం పొందుతారు. ఆదివారం నాడు సూర్యుడి గురించి సంతానార్థ్యై స్నానదానాలు చేస్తే వారి కోరికలు తీరుతాయి. ఈ మాసంలో దామోదరుని సన్నిధానంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు. కార్తీక పున్నమి రోజున విష్ణాలయంలో స్తంభం పైన దీపాలించిన వారి యొక్క పుణ్యం వర్ణనాతీతం. ఈ మాసంలో స్తంభాన్ని చూస్తే వాని పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధంగా పారిపోతాయి. సాలిధాన్యం తిలలలో కూడినదే స్తంభ దీపం అవుతుంది. దీన్ని ఉంచనివాడు నరకాన్ని పొందుతాడు. దేవాలయంలో రాతితో కానీ కర్రతో కానీ స్తంభ దీపాన్ని ఉంచిన వారు అంటే దామోదరునికి ఎంతో ఇష్టము. దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉన్నది. మతంగాశ్రమంలో ఉన్న దామోదర మందిరానికి మునులు అంతా కార్తీక స్నాన వ్రతార్థం వచ్చితిరే. షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు. ఒక ముని మిగిలిన మునులతో, ఈ మాసంలో శివుని వద్ద స్తంభదీపం పెట్టినచో వైకుంఠం లభిస్తుంది, కనుక మనమంతా విష్ణువు సన్నిధిలో స్తంభదీపాన్ని ఉంచుదాము. ఈ పున్నమి సాయంకాలము ఈ స్తంభదీపం ఉంచుట వలన శ్రీ మహావిష్ణువునికి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పాను. అప్పుడు మిగిలిన మునులంతా అందుకు అంగీకరించి కొమ్ములు లేని ఒక మోడును పాతిపెట్టారు. మునులంతా ఉత్సాహంతో విష్ణునామస్మరణ చేస్తూ శాలి ధాన్యం నువ్వులతో కూడిన నేతి పాత్రలో దీపాన్ని స్తంభం మీద ఉంచారు. తరువాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్లారు. పెద్ద శబ్దం వినిపించిన వెంటనే ఏమైనదనుకుంటూ బయటకు వచ్చారు. అక్కడ వారు పాతిపెట్టిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు తన ముందు దేహంతో అగుపించెను. మునులు ఎవరని అంటూ అతని వివరాలు అడిగను. ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కారములు చేసి, ఓ పుణ్యాత్ములారా, నేనొక బ్రాహ్మణుడను. నా వృత్తి రాజసేవ. ధనాన్ని రాజ్యాన్ని రక్షించటం నా యొక్క వృత్తి. సిరి సంపదలకు లోపం లేదు. వేదాలు చదవటం మానివేసి దయాద్ర హృదయాన్ని కాకపోవటం వల్ల ఇప్పుడు దాన ధర్మాలు మంచి పనులు చేసి ఎరుగను. దామోదర కథలు వినలేదు. అనేక మోసాలు చేశాను. పండితులను గురువులను ఎల్లప్పుడూ అవమానించితిని. మరెన్నో పాపాలు చేశాను. అనేక నరకయాతనలెన్నో అనుభవించి నీచ జన్మలెత్తి చివరికి ఎండుమ్రోడునయ్యాను. ఇన్ని పాపాలు చేసినా నాకు వాటి నుండి విముక్తి కలగడానికి గల కారణం ఏమిటి? నాకేమో అర్థం కావటం లేదు. తమ దర్శన భాగ్యం వల్ల పూర్వజన్మ స్మరణ కలిగినది. దయతో కారణాన్ని చెప్పమని అడిగాను. అప్పుడు మునులు, ఓ బ్రాహ్మణ, కార్తీక మాస వ్రతఫలం ప్రత్యక్ష ముక్తినిస్తుంది. కొయ్యలకు, మ్రోడులను, రాళ్లకు, కష్టాలకు కూడా ముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది. స్తంభ దీపం మోక్షప్రద. స్తంభ దీపాన్ని పెట్టిన మోడుకు స్తంభ దీప మోక్షం లభిస్తుంది అని మునులు చెప్పిరి. అంతటా ఆ పురుషుడు, ఓ పుణ్యాత్ములారా, ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలిగినది? మోక్ష సాధనమై జ్ఞానం ఎలా వస్తుంది? కర్మబంధాలు కలవటానికి, కర్మబంధాలు తొలగిపోవడానికి కారణం ఏమిటి? దయతో నాకు ఈ విషయాలు చెప్పమని ప్రాధేయపడెను. అతని కోరికను మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు జవాబు చెప్పటం మొదలుపెట్టెను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 16వ అధ్యాయం సంపూర్ణము. ఓం నమ శివాయ.